ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రము మీ అందరికీ నా వందనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటలకు అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు ఈ సమయంలో దైవజనులు జనులు సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము ఈ దిన వాక్య ధ్యానం నిమిత్తము యోహన్ సువార్త చదువుకుందాం ఆరో సువార్త ఆరాధ్యము ఆలోచన ఏమి చేయని ఉండినో తానే ఇరిగి ఉండి అతనిని పరీక్షించటకు అలాగ నేను దేవుని స్తోత్రం ప్రభు అయిన యేసు క్రీస్తునాములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మీకు ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ కార్యక్రమాలు జనవరి ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది నుంచి నూట అరవై ఎనిమిదవ ఎపిసోడ్ కాటిని ఎపిసోడ్లు అందరు చూశారని కాదు కొందరు చూశారు కొందరు రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా చూశారు వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను ఒకవేళ ఉదయకాలం మెసేజ్ మిస్ అయిపోయిన సాయంత్రం కూడా ఇదే మెసేజ్ రిపీటేషన్ ఉంటుంది శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు మిగతా రోజులంతా నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఈ మెసేజ్లు ఉంటాయి కనుక ఈ సందేశాలు ప్రత్యేకమైన శైలిలో దానికి ఒక టైటిల్ అంతేకాకుండా మూడు పాయింట్స్ ఒక వచనం యొక్క వివరణ ఇలా ఉంటాయి ఒకే అధ్యాయం నుంచి మెల్లగా స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం కనుక ఈ ధ్యానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం లేదంటే ఈ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా ఎలా చేయగలమో మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహా స్వార్త ఆరో అధ్యాయము ఆరో వచనం ఏమి తానే అతనిని పరీక్షించుటకు అలా అలాగడిగాను సాధారణంగా నేను నా చేతిలో ఈ స్టూడియోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ బోధించడానికి వచ్చినప్పుడు ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ అనేటువంటి ఏ ఆధునికమైనటువంటి తర్జుమాను వాడుతుంటాను కానీ ప్రస్తుతం గత ఎపిసోడ్లో మనం వేరొక తర్జుమాలో నుంచి అనగా వాయిస్ ట్రాన్స్లేషన్ అనేటువంటి తర్జుమాలోని మాటను చదివాను ఈసారి నేను ద మెసేజ్ బైబిల్ టీఎం బైబిల్ ద మెసేజ్ బైబిల్ యూజన్ పీటర్సన్ గారి బైబిల్లో నుంచి బైబిల్లో నుంచి అంటే ఆయన చేసినటువంటి తర్జుమాలో నుంచి ఆ మాటను చదువుతున్నాను ఆ చిన్న మాట యోహన్స్ వార్త అధ్యాయంలో హీ సెట్ దిస్ టు స్ట్రెచ్ ఫిలిప్స్ ఫెయిత్ హీ సెట్ దిస్ ఆయన ఈ మాట చెప్పాడు అలా అడిగాడు లేకపోతే మనం ఎక్కడి నుంచి రొట్టెలు తెప్పిస్తాము అని అడిగాడు హీ సెట్ దిస్ హీ సెట్ దీస్ థింగ్స్ లేకపోతే హీ సెట్ దిస్ వర్డ్స్ టు స్ట్రెచ్ ఫిలిప్స్ ఫేత్ ఇది ఇంపార్టెంట్ విషయం టు స్ట్రెచ్ ఫిలిప్స్ ఫేత్ ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీ అనేటువంటి బ్రియాన్ సిమ్సన్ గారి తర్జుమాలోను యూజన్ పీటర్సన్ గారి తర్జుమాలో ఉన్నటువంటి మాటలు టు స్ట్రెచ్ ఫిలిప్స్ ఫేత్ ఇది అద్భుతమైన మాట నాకు ఎంతగానో నచ్చిన మాట అనగా వాళ్ళ విశ్వాసం యొక్క ఫిలిప్ యొక్క విశ్వాసాన్ని పొడిగించడానికి పిలుపు యొక్క విశ్వాసాన్ని సాగదీయడానికి పిలుపు యొక్క విశ్వాసాన్ని కొనసాగింపజేయడానికి పిలుపు యొక్క విశ్వాసాన్ని ఒక స్థాయిలో నుంచి మరొక స్థాయిలోకి అనగా టు స్ట్రెచ్ అంటే టు ఎక్స్టెండ్ అనగా పిలుపు యొక్క విశ్వాసాన్ని విశాలపరచడానికి పిలుపు యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేయడానికి అనగా పిలుపు యొక్క విశ్వాసం యొక్క సరిహద్దులను విశాలం చేయడానికి ఎక్స్పాండ్ చేయడానికి ఎక్స్టెండ్ చేయడానికి మనకి ఆలోచిస్తున్న మాట ఏంటంటే టు స్ట్రెచ్ ఫిలిప్స్ వెయిత్ హీ సెట్ దిస్ యేసు చెప్పిన మాట వల్ల విశ్వాసం పెరుగుతుంది విశ్వాసము ఒక విస్ఫోటనాత్మకంగా మారుతుంది యేసు చెప్పేటువంటి మాట విశ్వాసము బబుల్ అవుతుంది అనగా పొంగుతుంది పొంగి పొరులుతుంది లేకపోతే అధికమవుతుంది విశ్వాసం రెట్టింపు అవుతుంది మనకి ఆలోచిస్తున్న మాటలు విశ్వాసం యొక్క పొడిగింపు విశ్వాసము పరిమితంగా నిలకడగా ఉండాలని కాదు విశ్వాసం ఒకే లెవెల్లో ఉండాలని కాదు విశ్వాసంలో మార్పు రావాలి విశ్వాసం అధిక విశ్వాసము అల్ప విశ్వాసంగా కాదు కానీ అల్ప విశ్వాసము అధిక విశ్వాసంగా మారాలి ఫెయిత్ లెవెల్స్ మారాలి మెచ్యూరిటీ లెవెల్స్ మారాలి మన ఎక్స్పీరియన్స్ మారుతున్నట్టుగా ఎక్స్పీరియన్స్ పెరుగుతున్నట్లుగా మన విశ్వాసం పెరగాలి ఆరంభంలో ఉన్న విశ్వాసం లాంటి విశ్వాసంతో మనం ఉండకూడదు మన విశ్వాసం పెరగాల్సినటువంటి అవసరం ఉంది విశ్వాసాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి కొన్ని సంస్థలు ఉన్నాయి లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థలు ఏం చేస్తాయంటే తమకున్న నిధులని తమకున్నటువంటి స్పాన్సర్స్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తమకున్నటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మంచిదే ఫ్లూకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో ఐదవ వచనంలో మనం గమనిస్తే అపోస్తులు అని అడిగారు మా విశ్వాసమును పొందించము ఇంక్రీజ్ అవర్ ఫేత్ మా విశ్వాసాన్ని యేసు మీద మనకున్న విశ్వాసం పెరగాలి మన మీద మనకున్న విశ్వాసం తగ్గాలి ఫెయిత్ టువర్డ్స్ హిమ్ షుడ్ ఇంక్రీజ్ ఫెయిత్ ఇన్ అస్ షుడ్ డిక్రీజ్ మన మీద మనకు విశ్వాసం తగ్గిపోవాలి నా మీద నాకు విశ్వాసం ఉండకూడదు నాకు దేవుని మీద విశ్వాసం ఉండాలి మా మాయందు మేము విశ్వాసం ఉంచకుండానట్లు యేసు యొక్క శక్తి ఎందు విశ్వాసం ఉంచునట్లు అని మొదటి కొన్ని రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో రాయబడింది యేసు యొక్క రక్తము యేసు యొక్క వాక్యము యేసు యొక్క కృపలో మాత్రమే మనం విశ్వసించాలి ఆశ్రయించాలి కానీ నా బలము నా జ్ఞానము లేకపోతే నా పలుకుబడి నా యొక్క బలగం వీటి మీద ఆధారపడ్డానంటే నేను మోసపోతాను నేను ఖచ్చితంగా ఓడిపోతాను దేవుని స్తోత్రం మనకి ఆలోచిస్తున్నటువంటి మాటలు టు స్ట్రెచ్ ఫిలిప్స్ స్పీత్ ఫిలిప్ యొక్క విశ్వాసాన్ని మాత్రమే కాదు పన్నెండు మంది యొక్క విశ్వాసాన్ని సాగదీయాలని ఒక ముడతల బడి లేకపోతే మెత్తగా ఉన్నటువంటి బెలూన్ని ఆ బుడగని బొడ్డని దాన్ని ఊది పెద్దది చేసినట్లుగా ఎక్స్పాండ్ చేసినట్లుగా అలాగే యేసు ప్రభు కూడా మన యొక్క విశ్వాసాన్ని పెంచాలని చూస్తున్నాడు ఒకవేళ ఎవరైనా విదేశాల్లో ఉన్న సోదరి సోదరులు మేమింకా మా ఆర్థిక సహాయాన్ని పెంచాలనుకుంటున్నామండి లేదు అంటే నేను చేసేటువంటి పనిని ఇంకా పెంచుకోవాలని చూస్తున్నాను బ్రాంచెస్ పెంచుకోవాలని చూస్తున్నాను బాప్తిజాల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాను మనకు పెంచుకోవాలని ఆశ యాడ్ చేయాలని ఆశ కలుపుకోవాలనే ఆశ పాత రోజుల్లో రాజులు రాజ్యాలు ఉన్నాయి ఆ రాజులు రాజ్యాలు ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఎటువంటి ఆలోచనలు ఏంటంటే తమ రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలి అందుకని పక్క రాజ్యాల మీద దాడి చేసి వాటిని దీంట్లో కలుపుకుంటారు కలుపుకొని 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 రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటారు నీ విశ్వాసాన్ని విస్తరింపజేసుకోవాలి వృద్ధి చేసుకోవాలి ఒక బలహీనమైన విశ్వాసంగా నీ విశ్వాసం అనకూడదు ఒక స్ట్రాంగ్ ఫెయిత్గా ప్రకటించేటువంటి విశ్వాసంగా ఒప్పుకోలు చేసే విశ్వాసంగా స్వస్థతను కలిగించేటువంటి విశ్వాసంగా మాట్లాడించేటువంటి విశ్వాసంగా నీ విశ్వాసం ఉండాలి అనేటువంటి స్ట్రెచ్చింగ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం యొక్క పొడిగింపును గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం విశ్వాసం పొడిగించడం అంటే ఒక చోట ఉన్నదాన్ని మరొక చోటకి లేకపోతే ఒక ఎత్తైన స్థలంలో నీళ్లు పోసామనుకుందాం అవి కిందకి ఫ్లో అవుతాయి జారిపోతాయి జారిపోయి అవి పైన ఉన్నప్పుడు అవి ఎక్కడే ఉండిపోతాయి పైన నుంచి కిందకి రావడం ద్వారా చాలా దూరానికి వ్యాపిస్తుంది అంటే అలాగే ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పుకోవాలి రోమిలకు రాసిన పత్రిక ఒకటో వచ్చాయం ఎనిమిదో వచ్చారంలో అపోస్తలే పౌలు అంటాడు మీ విశ్వాసము రోమాలో మాత్రమే ప్రకటించబడుట లేక మీ విశ్వాసము రోమాలో మాత్రం వ్యక్తమైంది వెల్లడైందని కాదు మీ విశ్వాసము సర్వలోకములో యువర్ వాస్ ప్రీచ్డ్ అయితే ఎక్స్టెండెడ్ యువర్ వాస్ ఎక్స్పాండెడ్ మీ విశ్వాసము రోమీలారా రోమా సంగమా అన్ని జనుల మధ్య రోమా సంగమా ఆ సంఘము లేకపోతే మీ సంఘం యొక్క విశ్వాసము మీ విశ్వాసల యొక్క విశ్వాసాన్ని గురించి మిగతా సంఘాలు గలతీ సంఘంలో ఏపీసీ సంఘంలో కొలసీ సంఘంలో పిలిపి సంఘంలో దాని గురించి మాట్లాడుకుంటూ అది హాట్ టాప్గా దా టాపిక్గా దాని గురించి మాట్లాడుకుంటున్నారు మన విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి మన వెరితనాన్ని గురించి కాదు మాట్లాడుకోవాల్సింది రోజుల్లో చాలామంది అతను ఏంటంటే పిచ్చిగా మాట్లాడతాడు అతను ఏంటండి పిచ్చిగా వ్యవహరిస్తాడు అని మన వెరితనం గురించి మాట్లాడుకోవడం కాదు కానీ మన విశ్వాసాన్ని గురించి మాట్లాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిన అవసరం ఉంది మన విశ్వాసము స్ట్రెచ్ కావాలి ఎక్స్పాండ్ కావాలి అది పెద్దది కావాలి సరే ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి మనం వచ్చేద్దాం మూడు విషయాలు విశ్వాసము ఎలా స్ట్రెచ్ కావాలి ఎలా సాగదీయబడాలి ఎలా పొడిగించబడాలి అనే దాని గురించి మూడు విషయాలు మనం ఆలోచిద్దాం మొట్టమొదటిగా ఐదో ఎత్తి బహుజనులు వారి ఎద్దుకు లేకపోతే ఏసు ప్రభు దగ్గరికి ఆయన ఎద్దుకు రావడం చూచి వీరు ఈ నడిచి నడిచి అనేక మైళ్ళ దూరం నడిచి వస్తున్న వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి తెప్పింది ఎక్కడ నుండి ఈ ఎక్కడ అనేది ప్రశ్నలలో వాడబడేటువంటి మాట ఎక్కడ అనేది ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నారు వాళ్ళు అనేది ప్రతి ప్రశ్నలో ఎక్కడ లేతే ప్రశ్నలో ఎక్కడ ఏమిటి ఎలా ఎందుకు అనేవి కనిపిస్తున్నాయి వాట్ వెన్ హౌ అన్నట్టుగా ఇక్కడ కూడా ఎక్కడ నుంచి తెప్పిస్తాము ఎక్కడ అనేటువంటి స్థితిలో ఒక ప్రశ్నార్థకమైన స్థితిలో ఒక డైలమాలో ఉన్నారు శిష్యులు శిష్యులకి ఆలోచన రాలేదు వీళ్ళకి భోజనాలు పెడితే బాగుండని మీటింగ్కి రాబోతున్న వాళ్ళకి మీటింగ్కి వచ్చిన వాళ్ళకి మీటింగ్లోకి వచ్చి చివరి వరకు ఉన్న వాళ్ళకి భోజనాలు పెడతారు మనం కానీ మీటింగ్ రా వస్తుండలతోనే భోజనముతోనే ఈటింగ్తోనే మీటింగ్ స్టార్ట్ చేశాడు యేసు ప్రభు చేసినటువంటి రెండు సందర్భాల్లో ఆహారాన్ని పెట్టి పోషించిన సందర్భాల్లో ఒకటి ఈ సందర్భంలో ఆయన ఈటింగ్తో మీటింగ్ స్టార్ట్ చేశాడు రెండవ సందర్భం మీటింగ్ తర్వాత ఈటింగ్ చేశాడు అనగా ఈటింగ్ అనేది ముందున్న వెనకున్నా పోషించింది మాత్రం ఆయనే ఎంత గొప్ప సంగతో చూడండి మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట ఏంటంటే మొట్టమొదటి మాట ఇక్కడ రాయబడింది ఎక్కడ నుంచి తెప్పిస్తాం ఒక ప్లేస్ ఏ ఊరు ఏ స్థలం ఎరుసుంకి వెళ్దామా ఈ అరణ్య ప్రాంతంలో చిక్కునిపోయాం ఇక్కడ లాక్డౌన్లో ఉండిపోయాం ఎక్కడికి వెళ్ళగలం మనం జెరుసలేంకి వెళ్ళి ఏదైనా తీసుకువచ్చేసరికి అంత టైం సరిపోతుందా మేము ఎక్కడికి వెళ్ళాలి నూనె మీకు మాకు సరిపోదు అన్నారుగా ఎక్కడికి వెళ్ళేది ఏముందండి అమ్మే వారి దగ్గరికి పోండి అని సలహా ఇచ్చారు ఉచిత సలహా ఇచ్చారు అమ్మే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఇచ్చారు తీసుకొచ్చారు కానీ ఆలస్యంగా వెళ్ళారు కనుక అంతఃపురంలోకి వెళ్ళలేక ఆనందించలేక ఆవేదనతో ఆ ఐదు మంది బుద్ధి లేని కన్యకలు తిరిగి వెళ్ళినట్టుగా మనకు ఉపమానం మనం చూస్తున్నాం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే వాళ్ళ యొక్క విశ్వాసం శిష్యుల యొక్క విశ్వాసాన్ని హీ వాంట్ టు డ్రాగ్ దాన్ని లాగదీసి లేకపోతే సాగదీసి ఒక రబ్బర్ బ్యాండ్ని మనం సాగదీస్తాం ఆ సాగదీయడానికి ఒక పరిమితి ఉంది అలాగే నీ విశ్వాసాన్ని ఒకవేళ అలా పోల్చుకున్నట్లయితే నీ విశ్వాసాన్ని సాగదీయాలని జీజస్ వాంట్ టు డ్రాగ్ ఆర్ ఎక్స్టెండ్ ఆర్ స్ట్రెచింగ్ స్ట్రెచ్ ద ఫెయిత్ ఆఫ్ ఫిలిప్ నీ విశ్వాసాన్ని వృద్ధి చేయాలని అనగా మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తే ఫ్రమ్ వేర్ టు హేర్ తొమ్మిదో వచ్చిన ఇక్కడ ఉన్న అక్కడ అని కాదు ఇక్కడ నీ వనరులు ఎక్కడో ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి ఎక్కడ వనరులు వేయాలి మీ వనరులు వేయండి అన్నాడు మీరున్న చోటనే వలలు వేయండి అన్నాడు ఎక్కడో వేయమని కాదు ఈరోజులు ఎక్కడికో వెళ్తున్నారు పరిచర్కి ఈ రోజులో మినిస్ట్రీ కోసం ఎక్కడికో వెళ్తున్నారు అమెరికా వెళ్తున్నారు మినిస్ట్రీకి ఎందుకు నాకు అర్థంగా ఉండదు ఇండియా మొత్తం సుమార్ నూటికి నూరు రూపాయలు సువార్థీకరణ జరిగించినట్టుగా ఫీల్ అయిపోయి అమెరికాకు వెళ్తున్నారు అమెరికాలో ఎందుకండి సువార్త అమెరికాలో సువార్త ప్రకటించిన బోర్డు సంఘాలు ఉన్నాయి ఇప్పుడు మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు జిల్లాలోనే సువార్థీకరణ యొక్క అవసరత పెట్టుకొని ఇంకా నశించిపోతున్న వాళ్ళు అనేకం పెట్టుకొని విదేశాల్లో ఆ విదేశీ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు ఎందుకు ఏ స్వదేశంలో ఎరగదీసి సేవ చేసావా ఏంటి విదేశీ పరిచర్య అని చెప్పుకొని ప్రజలని మభ్యపరుస్తున్నారు దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు నీ ఎరుషలేములో నువ్వు ప్రకటించు మొత్తం కవర్ చేసావా అపోస్తుల కార్యం ఐదో అధ్యాయంలో రాయబడింది ఎరుషలేమును తమ బోధతో నింపారు నింపేవా ఎరుషలేముని నీ బోధతో నింపావా ఆది సంఘం చేసిన పనిని గురించి ఎరుషలేములో వాళ్ళు బోధతో నింపారని రాయబడింది అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయంలో వారు ఆసియా అన్నంతటా స్వార్థను ప్రకటించారు దేవుని వాక్యాన్ని చూడండి ఎరుసలేము ఆసియా ఎరుసలేము అనేటువంటి ఆ సిటీ ఆ పట్టణము మహారాజు పట్టణము దావీదు పట్టణము అని చెప్పబడిన స్థలము అంతేకాకుండా ఒక ఆసియా ప్రాంతం అనగా ఏషియా మైనర్ చిన్న ఆసియా టర్కీ ప్రాంతాన్ని అనగా చిన్న ప్రదేశము నుంచి పెద్ద ప్రదేశం వరకు వారు స్వార్థీకరణ చేశారు అనగా అపోస్తునే పౌలు ఊటే హడావిడిగా పరిగెత్తలేదు ఆఫ్రికా ఖండానికి ఐరోపా ఖండానికి ఖండానికి ఈ ఖండానికి పరిగెత్తి మేమింత పరిచయం చేస్తున్నామని చూపించుకోలేదు చెప్పుకోలేదు కానీ ఆయన చెప్తున్న మాట రోమల్కి రాసిన పత్రిక పదిహేను ఉధ్యాలు అంటాడు జరుసలేము మొదలుకొని ఇల్లిరికము రికము ఇల్లురికా వరకు ఫ్రమ్ జెరుసలేం టు ఇల్లి వి వీ డిడ్ మినిస్ట్రీ ఐ ప్రీచ్ గాస్పల్ ఫుల్లీ ఫుల్ గాస్పల్ సంపూర్ణంగా స్వార్థ ప్రకటించానని చెప్పుకున్నాడు ఈ రోజుల్లో మనోళ్ళు కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఉన్నటువంటి దేవుడి నీకు ఇచ్చిన ఈ భూభాగం కాదా లేదంటే నెల్లూరు జిల్లా మనం ఆలోచిస్తే తన దగ్గర నుంచి కావలి దాకా లేకపోతే కావలి అవతల వరకు ఉన్నటువంటి ఈ భూభాగం శాచురేటెడ్గా ఉన్నటువంటి ఈ స్థలాల్లో ఈ పర్టికులర్ ప్లేసెస్లో సంపూర్ణంగా వారు ఎరుశ్లేముని కవర్ చేసేశారు ఏషియాని కవర్ చేసేశారు అంతే దినాల్లో ఉన్నటువంటి సంఘం ఎవరిని ఆంధ్రాని కవర్ చేసిందా నెల్లూరు కవర్ చేసిందా ఒక మండలాన్ని కవర్ చేసిందా పరిగెత్తున్నారు ఎందుకో మరి నాకు అర్థం కావడం లేదు ఎంత విచారకరమైన విషయం యేసుప్రభు కూడా సిస్టమేటిక్గా చెప్పాడు మీరు ఎరుసలేములోనూ యూదయ సమరయ బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అంటే మీరు మాత్రమే ఈ పన్నెండు మంది మాత్రమే ఈ నూట ఇరవై మంది మాత్రమే సాక్షులై ఉంటారని కాదు ఈ నూట ఇరవై మంది ద్వారా ఈ పన్నెండు మంది ద్వారా వచ్చేవాళ్ళు ఎరుసులేములు ఎరుసులేములు చెప్పాలంటే నూట ఇరవై మంది సరిపోవచ్చేమో లేకపోతే యూదయ సమరయాకు నూట ఇరవై మంది సరిపోవచ్చేమో కానీ ఇంకా బూదిగంతములో వెళ్ళ వరకు వెళ్ళాలంటే అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయంలో చెదిరిపోయారు కూడా చదిరిపోయిన వారు కూడా స్వార్థ ప్రకటించారు చదిరిపోయారు కానీ వాళ్ళు పూర్తిగా స్వార్థ అన్ని చోట్ల కవర్ చేయలేకపోయారు మనం ఆలోచిస్తున్న మాటలు దేవుడు మనల్ని సాచురేటెడ్గా ఎవాంజలిజం చేయడానికి అంతా ఫుల్గా కవర్ చేయడానికి కంప్లీట్గా కవర్ చేయడానికి సువార్త అందన్నటువంటి గ్రామం సువార్త అందన్నటువంటి వ్యక్తి ఉండని విధంగా వాడు స్వార్థను స్వీకరించాడా లేదా పక్కన పెట్టేద్దాం సువార్థ ప్రతివాడు వినాలి ఈ సువార్త ప్రకారము దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు నా సువార్త ప్రకారం అన్నట్టుగా అపోస్తలే పౌలు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లోని సేవకులు ప్రకటించిన సువార్త ప్రకారము దేవుడు తీర్పు తీర్చేటువంటి ఒక దినం దేవునికి స్తోత్రం మనం ఆలోచిస్తున్నమాట ఎక్కడ అనేటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ అనేటువంటి పరిస్థితికి నీ విశ్వాసం స్ట్రెచ్ కావాలి ఎక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడో ఉన్నావు ఎక్కడో ఉన్న మనల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు ఎక్కడో వీధుల్లో తిరుగుతున్నా నన్ను ఎక్కడో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నట్టు నన్ను ఎక్కడో దొంగచాటుగా తిరుగుతున్న నన్ను ఈ స్టూడియో ముందు నిలబెట్టాడు మీ ముందు నిలబెట్టాడు దేవుని బిడ్డల ముందు నిలబెట్టాడు ఎక్కడో ఉన్న నిన్ను తీసుకొని నిన్ను ఇక్కడ నిలబెడుతున్నాడు ఎక్కడో ఏదో స్థాయిలో ఉన్న విశ్వాసాన్ని నీ ఫెయిత్ లెవెల్ని పెంచేసి నిన్ను ఎక్కడో నిలబెడుతున్నాడు గుంటలో ఉన్నవాడిని గద్దె మీద నిలబెట్టాడు దేవుడు గుంటలో పడిపోయిన వాణ్ణి గుంటలో పడిపోయి లోతులో పడిపోయి కేవలం చిన్న ఆకాశం విశాలమైన ఆకాశాన్ని చూడలేక కాస్త ఆకాశాన్ని మాత్రం వాడిని ఇప్పుడు ప్రపంచ దేశాలను చూసేటట్టుగా దేశ దేశాల నుంచి ప్రజలు వస్తున్నారు ఆహారం కోసం సిరియా నుంచి వస్తున్నారు ఇజ్రాయెల్ నుంచి వస్తున్నారు లేకపోతే అసిరియా నుంచి వస్తున్నారు వేరు వేరు ప్రదేశాల నుంచి యోసేపు దగ్గరికి వస్తున్నారు ఇంతకుముందు అమ్మబడిన వ్యక్తి ఇప్పుడు అమ్ముతున్న వ్యక్తి అమ్మబడిన వ్యక్తిని వస్తువులు అమ్మేటువంటి వ్యక్తిగా నిన్ను బిజినెస్ మ్యాన్గా మారుస్తాడని కాదు నా మాటలకు ఉద్దేశం నిన్ను ఏ స్థాయికి దేవుడు తీసుకుని వెళ్తాడో పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తేవాడు పెంట కుప్పలు అసహ్యమైనవి కంపు కొట్టేవి అక్కడి నుంచి పరిమళ భరిమితమైన ప్రదేశం దగ్గరికి దేవుణ్ణి నడిపిస్తాడు కంపు కొట్టేటువంటి స్థితిలో నుంచి వాసన గాఢంగా పీల్చుకునేటువంటి ప్రదేశం వరకు దేవుడిని నడిపిస్తాడు నీ ఫెయిత్ని ఎలా స్ట్రెచ్ చేయాలనుకుంటా అంటే ఎక్కడ అనే స్థితి నుంచి ఇక్కడ అనేటువంటి స్థితికి అనగా అవసరత దగ్గర నుంచి సమృద్ధి వరకు నేను నడిపించాలని అవసరత దగ్గర నుంచి వనరులు లేని చోటు నుంచి అనగా ఉంచి నేను సృష్టిలోకి నడిపించాలని అది దేవుని యొక్క ఉద్దేశం ఎక్కడ నుంచి అక్కడ లేకపోతే ఇక్కడ అనేటువంటి అనుభవంలోకి దేవుడిని నడిపించబోతున్నాడు ఇది స్ట్రెచ్చింగ్ ఇలా స్ట్రెచ్ కావాలి సాగదీయబడాలి దేవుని స్తోత్రం రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఫీక్తి యొక్క స్ట్రెచింగ్ పిలుపు యొక్క విశ్వాసం యొక్క పొడిగింపు నేటి ప్రజల యొక్క విశ్వాసం యొక్క పొడిగింపు ఎలా ఉండాలనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం రెండవ మాట ఇదే అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన మనం గమనిస్తే రెండు చిన్న చేపలు ఉన్నాయి కానీ ఇవి ఇంతమందికి ఇవి ఏ మాత్రం ఆఫ్టర్ ఆల్ ఇవేకా కొన్నేగా ఐదు ప్లస్ రెండు ఏడేగా జనాలు చూస్తే లెక్క పెడితే ఒకసారి రెండుసార్లు లెక్క పెడితే మేము పన్నెండు మంది లెక్క పెట్టినా ఐదు వేలు తగ్గలేదు ఒక ఐదు వేల ఇరవై అని ఒక లెక్క చెప్పిండొచ్చు ఐదు వేల ముప్పై అని లెక్క చెప్పిండొచ్చు ఐదు వేలు అనే లెక్క తగ్గలేదు ఆ కౌంటింగ్ చేసినప్పుడు నాకు అర్థమైంది రొట్టెలు ఉన్నాయి చేపలి ఉన్నాయి కానీ జనాలు ఎందుకు ఇంతమంది ఉన్నారు జనాలు ఇంతమంది ఉన్నారు ఈ జనాలకి ఇవి ఇవి ఏమాత్రం ఇవి దేవుని స్తోత్రం ఈ మాట చెప్పినప్పుడు చూడండి వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా తమకున్న నిధులని తమకున్న వనరులని మాకేముంది బ్రదర్ ఏమంటే ఒక కారేగా ఒక బైకేగా ఒక సైకిలే కదా చాలదా నీకున్న వనరులు దేవుడు నీకు ఇచ్చిన వస్తువులు చాలదా దేవుడు నీకు ఇచ్చిన వస్తువులు ఆయుధాలుగా మార్చి నువ్వు జరిగించే సంబంధమైన యుద్ధంలో నీకు విజయాన్ని అనుగ్రహించవా నా చేతిలో ఏముంది ఒక దివిటీయే కదా నా చేతిలో ఏముంది ఒక కుండే కదా నా చేతిలో ఏముంది బోరే కదా వీటితో మనం యుద్ధం ఎలా చేస్తామండి ప్రపంచంలో ఏ యుద్ధంలో కూడా దివిటీని వాడుకోలేదు ఏ యుద్ధంలో కూడా బోరను వాడుకోలేదు ప్రపంచంలో ఏ యుద్ధంలో కూడా ఒక కొండను వాడుకోలేదు కానీ గిద్యోను మిద్యానుల మీద మీద యుద్ధానికి తనకన్నా బలమైన మిద్యానుల మీద యుద్ధం చేయడానికి బలహీనమైన గట్టిగా ఊదితే ఆరిపోయేటువంటి ఆ దివిటీలు ఒక చిన్న దెబ్బ కొడితే పగిలిపోయేటువంటి కొండలు ఓటి కొండలు అంతేకాకుండా లేకపోతే ఇంకా బలంగా దాని మీద దాన్ని విరగొట్టితే లేకపోతే ఉంచేస్తే వంగిపోయేటువంటి బోరలు ఇవి వాటి పరిస్థితి బలహీ బలహీనమైనటువంటి ఆయుధాలతో బలమైనటువంటి పోరాటం చేయడానికి ప్రభువునికి సాయం చేస్తాడు ఇవి ఏమాత్రం కొన్నేగా నాకు ఏమి ఇచ్చారండి కొన్నేగా అని మనం తక్కువ ఏమాత్రము ఇవి అని చెప్పేటువంటి రాజు అయినటువంటి హీరాముకు సొలమోన్ గారు కొన్ని దేశాలు లేకపోతే కొన్ని ప్రదేశాలు కొన్ని గ్రామాలు ఇచ్చాడు ఎందుకో మరి ఆయన దాని విషయంలో సంతోషపడలేదు సహోదరుడా ఇవి ఏమాత్రమైనవి ఇవి నిష్ప్రయోజనమైనవి నేను ఇంత కష్టపడ్డానే దేవాలయ మందిరానికి నేను భక్తుడిని కాకపోయినప్పటికీ నీ నాన్నగారితో ఉన్నటువంటి సన్నిహితాన్ని బట్టి నీతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి నువ్వు అడిగావు కదా అని ఎంత డిజైన్ చేసి ఇచ్చాను నేను ఎన్ని రోజులు రిస్క్ తీసుకున్నాను సుమారు ఇరవై గ్రామాలు ఏమో ఇచ్చినట్టుగా ఉన్నాడు ఇవి ఏమాత్రము ఇవి ఇవి నిష్ప్రయోజనమైనవి దానికే అక్కడ రాయబడిన మాట కాబూల్ కాబూల్ అంటే నిష్ప్రయోజనం వేస్ట్ ప్రయోజనం లేనివి బెనిఫిట్ లేనివి మంచివి కాదు చెడ్డవి ఇక్కడ కూడా అంటున్నారు ఐదు రొట్టెలు మంచివే ఐదు మందికి మంచివే లేకపోతే ఇద్దరికి మంచిదే కానీ ఏమాత్రం ఇవి ఏమాత్రంవి అన్నప్పుడు పన్నెండవ వచ్చినప్పుడు మనం గమనిస్తే వారు తృప్తిగా తిని తర్వాత ఏమీ నష్టపడకుండా దేవుని స్తోత్రం అనగా ఏమాత్రమువి అని చెప్పబడిన స్థితి నుంచి ఏమీ నష్టపడకుండా అనేటువంటి స్థితిలోకి నీ విశ్వాసము సోర్సెస్ దగ్గర నుంచి సొల్యూషన్ దాకా ఉండాలి నిధులు వనరులు అంత మాత్రమే విజయం గ్యారంటీ అని లేదు వాటిని వినియోగించుకోవాలి వాటిని వినియోగించుకోవడానికి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వాలి మొట్టమొదటి మాట మనం ఆలోచిస్తున్నాం ఎక్కడ అనేటువంటి అనుభవం నుంచి ఇక్కడ అనేటువంటి అనుభవం దాకా నీ విశ్వాసం తాగది రెండోది ఏమాత్రము ఇవి అనేటువంటి అనుభవం నుంచి ఏమి నష్టపడకుండా అనేటువంటి అనుభవం దాకా నీ విశ్వాసం స్ట్రెచ్ కావాలి మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయంలో ఐదవ వచనంలో మనం గమనిస్తే ఏ సుఖనులెత్తి ఇక్కడ మన సమయం లేదు కాబట్టి మనం చదువుకోవడం లేదు పూర్తిగా అక్కడ పస్కా పండుగకి ప్రజలు వస్తున్నారు పస్కా పండగ ఆచరణ పన్నెండవ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు వారు వాళ్ళు తృప్తిగా తిన్నారు ఐదవ అధ్యాయంలో పస్కా పండగ కనిపించింది కన్నడ అధ్యాయంలో ఒక ప్రేమ విందు కనిపించింది పస్కా పండగ నుంచి ప్రేమ విందు అనుభవానికి పస్కా పండగ అందరూ కలిసి చేసుకునే పండుగ కాదు కుటుంబాలు కుటుంబాలుగా కుటుంబాలు కుటుంబ అది ఫ్యామిలీ ఫెస్టివల్ అది నేను మా ఇంట్లోకి వెళ్ళిపోయి నేను నా భార్య నా బిడ్డలు ఒక గొర్రె పిల్లలను వధించి మేము మా ఫ్యామిలీ వరకు పరిమితంగా చేసుకునే పండుగ అది పస్కా పండగ కానీ యేసు ప్రభు జరిగించిన పండగ ఆ ప్రేమ విందువు సార్వత్రికమైంది అన్ని కుటుంబాలతో సార్వత్రిక పరివారముతో జరిగినటువంటి పండగ ప్రేమ విందు పస్కా స్థానికమైన పరివారంతో జరుగుతున్న పండగ అయితే ఈ ప్రేమ విందు అనేది సార్వత్రికమైనటువంటి పరివారంతో జరిగే పండుగ అనగా స్థానిక పరిస్థితి నుంచి సార్వత్రిక పరిస్థితిలోకి నీ విశ్వాసం స్ట్రెచ్ కావాలి అనగా పస్కా నుంచి ప్రేమ విందు వరకు నీ విశ్వాసము కొనసాగించబడాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన మా దేవా మీకు వందనాలు మీరు మాకు వినిపించిన మాటలను బట్టి మీకు వందనం చేయిస్తున్నాం మమ్మల్ని ఎక్కడికో తీసుకొని పోవాలని మా విశ్వాసాన్ని పెంచాలని మా విశ్వాసాన్ని స్ట్రెచ్ చేయాలని మీరు ఆశపడుతున్నారు అందుబట్టి మీకు వందనం చేస్తున్నాం ఎక్కడ అనేటువంటి స్థితి నుంచి ఇక్కడ అనేటువంటి స్థితిలోకి అంతేకాకుండా ఏమాత్రము అన్నటువంటి అనుభవంలోంచి ఏమీ నష్టపడకుండా అనేటువంటి అనుభవంలోకి అంతేకాకుండా పస్కా పండగ నుంచి ఆ పస్కా పండగ అనుభవం నుంచి ప్రేమ విందు అనుభవంలోకి స్థానికత నుంచి సార్వత్రికతలోకి మీరు మా విశ్వాసాన్ని పొడిగించమని పెంచమని వృద్ధి చేయమని కోరుకుంటున్నా మీరు మాకు వినిపించిన మాటలు బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మీ వెంట రావాలని ఆయన దుడ్డు కర్ర ఆయన దండం మిమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మంచిది ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచు ఉన్నాం కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహింపరుస్తున్నాం ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు ప్రభు కృప మీకు తోడే ఇండును గాక